ఢిల్లీలో ఆల్ టైమ్ రికార్డ్ కు చేరింది యమునా నది వరద ప్రవాహం ప్రస్తుతం 208.46 మీటర్లకు యమునా నది నీటిమట్టం చేరింది 1978 లో నమోదైన 207.49 మీటర్లే ఇప్పటివరకు గరిష్టం ఇప్పుడు ఆ రికార్డ్ క్రాస్ అయ్యింది యమునా నది వరదతో ఢిల్లీలో రహదారులు కాలనీలు నీట మునిగాయి నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు మరిత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి వెంకటేష్ యమునా నది నీటి మట్టం తారాస్థాయికి చేరినట్టు కూడా తెలుస్తోంది అలాగే రహదారులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అత్యవసర సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నట్టు సమాచారం పూర్తి అప్డేట్స్ ఏంటి యమునా నది వరద ప్రవాహం ప్రమాదకర స్థాయి మించి ప్రవహిస్తుంది 208 మీటర్ల పైన ప్రవహిస్తున్న నేపథ్యంలో దాని సమీపంలో ఉన్నటువంటి సెంట్రల్ ఢిల్లీకి యమునా నది వరద ప్రవాహం వచ్చి చేరింది దాంతో సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి యమునా నది నీటితో సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా రహదారులపై నీరంతా కూడా మనం చూడవచ్చు పూర్తిగా నీరంతా కూడా నిలిచిపోయింది ఇది ఢిల్లీ సచివాలయం పక్కనే ఉన్నటువంటి రహదారి రాజ్ఘాట్ కు వెళ్ళేటువంటి రోడ్డు ఈ రోడ్డు పూర్తిగా జలమయమైపోయింది యమునా నది వరద ప్రవాహం ఆల్ టైమ్ రికార్డ్ కు చేరింది 208.4 మీటర్ల స్థాయికి చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది చాలా వాహనాల రాకపోకలన్నిటిని కూడా పోలీసులు సాధ్యమైన మేర నియంత్రిస్తున్నారు సో పెద్ద వాహనాలు కూడా చాలా నెమ్మదిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఢిల్లీ సచివాలయం పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఇది దీని చుట్టుపక్కల ఉన్నటువంటి యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక కాలనీల్లో కూడా ఇదే తరహాలో పరిస్థితి ఉంది పూర్తిగా నాకు లెఫ్ట్ సైడ్ చూపిన నాయక్ ఇక్కడ పూర్తిగా మీరు చూడొచ్చు గవర్నమెంట్ రెసిడెన్షియల్ బంగ్లాస్ ఉన్నాయి కార్యాలయాలు ఉన్నాయి కార్యాలయాల లోపల కూడా నీళ్లు పూర్తిగా చేరినటువంటి పరిస్థితి సో ఎప్పుడు కూడా యమునా నది చరిత్రలో కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం మనకు కనబడలేదు దాదాపు 44 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద వరద ప్రవాహం ఉందని అధికారులు లెక్కలు చెప్తున్నారు అప్పుడు కూడా 207.8 మధ్యలో ఉంది కానీ రాత్రి 208.4 మీటర్ల స్థాయికి చేరడంతో పూర్తిగా సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి మనం కనబడుతోంది ప్రధాన రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయాయి పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది సెంట్రల్ ఢిల్లీ అంటే పూర్తిగా ఇక్కడ ఉండేటువంటిది వివిఐపిల ఉండేటువంటి ఏరియా ఎంపీలు మంత్రులు ప్రభుత్వ కార్యాలయాలు సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్స్ అన్ని కూడా ఉండేటువంటి ఈ ప్రాంతంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే యమునా నది ఎంత భయానకంగా ప్రవహిస్తుంది అన్నది మనం మనకు పరిస్థితి అర్థమవుతుంది నిజానికి దీనికంతటికీ ప్రధాన కారణం ఢిల్లీ పైన ఉన్నటువంటి హర్యానా నుంచి వస్తున్నటువంటి పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నటువంటి వరద నీటి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు దాదాపు ప్రతిరోజు 3 లక్షల క్యూసెక్ల నీటిని హర్యానా ప్రభుత్వం హాత్ని కుండ్ బ్యారేజ్ నుంచి కిందికి విడుదల చేస్తుంది దాని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది పూర్తిగా యమునా నది నీటి ప్రవాహం అంతా కూడా సెంట్రల్ ఢిల్లీని ముంచెత్తినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఒకవైపు రైట్ సైడ్ కనుక మనం చూస్తే ఒకవైపు పూర్తిగా రూట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఒకసారి చూద్దాం ఈ రోడ్లో ఒకసారి కనుక మనం చూస్తే ఈ రోడ్డును పూర్తిగా అధికారులంతా కూడా బ్లాక్ చేశారు సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి రోడ్డు మనం చూడవచ్చు ఇది ఇక్కడ సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి రోడ్డు పరిస్థితి మనం చూడవచ్చు వాహనాలు కూడా ముందుకు వెళ్ళాలన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది కంప్లీట్ గా రోడ్ అంతా కూడా జలమయమైపోయింది యమునా నది నీటితో సెంట్రల్ ఢిల్లీ వివిఐపిలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు నివాసం ఉండేటువంటి చాలా వివిఐపి ప్రాంతంలో పరిస్థితి చాలా భయానకంగా మనకు కనబడుతుంది ఢిల్లీ ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతుంది హర్యానా నుంచి ఏకదాటిన ఒకేసారి పెద్ద ఎత్తున నీటిని కిందికి వదలొద్దు వదలడం వల్ల ఎన్నడూ లేనంత స్థాయిలో యమునా నది వరద ప్రవాహం కనబడుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హర్యానా ప్రభుత్వంతో మాట్లాడి హర్యానా నుంచి వచ్చేటువంటి వరద నీటిని కాస్త విడతలవారీగా తక్కువ స్థాయిలో విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరుతుంది ఆ మేరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ కూడా రాశారు
మరోవైపు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గత 2 రోజుల నుంచి కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా సమీపంలో ఉన్నటువంటి ఇతర తాత్కాలిక షెడ్ లోకి తరలించింది సో ప్రాణాపాయం ఏదీ లేనప్పటికీ భయంకరమైనటువంటి ఆస్తి నష్టం మాత్రం జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది ఓకే వెంకటేష్